ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. నా పేరు సుబ్బలక్ష్మి. నా ఛానల్ పేరు సుబ్బలక్ష్మి కిచెన్ అండి. ఈరోజు తాటి అప్పాలు చేద్దామనండి. రెండు తాటికాయలండి, బెల్లం, ఇది బొంబాయి రవ్వ అండి, అదే ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అండి, ఇది ఆయిల్. ఈ రెండు కాయల్ని ముందుగా మనం పేసుని తీసుకోవాలండి. పేసుని తీసుకున్నాక ఎంత రవ్వ పడుతుందో అంత రవ్వ కలిపి బెల్లం సరిపడినంత కలపాలండి. ముందు ఇప్పుడు మనం పేసుని తీసుకుందామండి. ఇలా ఎడ తీసుకోవాలండి. ముందుకు తీసేసుకుని బయట పెట్టేసుకుని ఈ పైన అది కూడా ఇలా తీసేసుకునండి. నీళ్ళు చెంచా చేసుకోవాలండి, కొద్దిగా ఎక్కువ చేయకూడదండి. ఇలా చేసుకుని ఇలా తీసుకోవాలన్నమాట అండి. కదండి ఇలా తీసుకోవాలి. మొత్తం అంతా తీసుకున్న తర్వాత రవ్వ బెల్లం కలపాలి. అయిపోవచ్చిందండి, ఇది కొంచెం తీసేస్తే అయిపోతుందండి. తీసేద్దామండి, అప్పుడు కలుపుదామండి రవ్వ. చూస్తున్నారు కదా ఇలా తీసుకోవాలి, ఇదిగో ఇలా వస్తుంది. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. కదండి పేసు, ఇప్పుడు ఇందులో రవ్వ బెల్లం కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలండి. రవ్వ కలుపుదామండి, ముందు బెల్లం వేసుకుందామండి. చెప్తాను తర్వాత ఇది బొంబాయి రవ్వ అండి, అదే ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వ అన్నమాట అండి. సరిపడే బెల్లం దీనికి కూడా కొలత ఉండదండి, మనకి ఎంత పడుతుందో కొంచెం గట్టిగా అప్పాలు ఒత్తుకునే అంత వచ్చే వరకు కొంచెం వేసుకుని కలుపుకుని నానించుకోవాలండి. ఒక అరగంట ఇలా కలుపుకున్నాక నానాలన్నమాట అండి, పడద్దు ఇంకా. తీపేమో చూసుకుంటామేనండి, దీనికి కొలతలు ఉండవు. ఒక్కొక్క తాటికే తీయగా ఉంటుంది, ఒక్కొక్క తాటికే చప్పగా ఉంటుంది, దాన్ని బట్టి తీపి పడద్దు అన్నమాట అండి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలన్నమాట అండి, బెల్లం ఏంటి రవ్వ ఏంటి. ఒక గిన్నెలో తీసేసుకుని ఒక అరగంట అట్టే పెట్టుకుందామండి. అరగంట తర్వాత వేద్దామండి. గిన్నెలో తీసేసుకుని ఒక అరగంట పోయాక వేద్దామండి. అయిపోయింది తీసేయడం మొత్తం ప్రిపరేషన్. ఇంకా అప్పాలు ఒత్తుకుంటామే, ఒక అరగంట నానిద్దామండి. అప్పాలుకి నానిపోయిందండి, అరగంట సుమారు అయింది. పోయి మీద నూనె పెట్టాను, నూనె కాగుతుందండి, వేద్దాము. అప్పాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలండి. నూనె కొద్దిగా చేతికి డిప్ చేసుకుని పేపర్కి రాసుకుని మనం గారెలు వేసుకుంటాం కదండి, అలా వేసుకోవాలి. చాలా కొన్ని ప్రాంతాల్లో వీటిని తాటి గారెలు కూడా అంటారు, మా సైడు అప్పాలు అంటామండి. చూస్తున్నారు కదా ఒక 4-5 అలా వేసుకుని చిన్న మంట మీద వేయించుకుంటే బాగుంటాయండి. ఈ రోజుల్లో పిల్లలకి అయితే అసలు తెలియనే తెలియవండి, పెద్దోళ్ళకి తెలిస్తే కానీ
స్టార్టప్పాలు అలాంటివి అసలు పిల్లలకు తెలియనే తెలియదు. తిరిగేద్దాం. ఇవి కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, అయితే విడిపోతాయి. చూసారు కదండి ఏగిపోయినాయి. ఈ తీసేసుకుని మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం. ఇది మాత్రం వేగితే సరిపోతుంది. తాటప్పాలు చూసారు కదండి ఎలా చేశాను. మీరు కూడా అవకాశం ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి.